సో ఇక్కడ మనం జామ చెట్టు కనిపిస్తుంది, బనానా మ్యాంగో కనిపిస్తుంది, ఇంకా అది వెరైటీ. ఇది మేడం, ఇది కొత్త వెరైటీ. ఇప్పుడు మీరు ఇదివరకు న్యూస్లో కూడా విన్నారు, చూసారు, అవును, మియాజాకి మ్యాంగో అని చాలా ఫేమస్ ఆర్టికల్ వచ్చింది. దీని స్పెషాలిటీ ఏముందంటే కలర్ చాలా బాగుంటుంది, రెడ్ కలర్ ఫ్రూట్, చిన్న దాంట్లోనే కాయలు కాస్తుంది, టేస్టీ ఉంటుంది, స్వీట్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఇది మియాజాకి, స్వీట్ తోని పాట ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఫేమస్ ప్లాంట్ అని చెప్పాలి. కాస్ట్ ఏ విధంగా ఉంది? కాస్ట్ ఇది 1000 రూపాయలకు ఒక చెట్టు ఉంటుంది. 1000 రూపాయలకు ఒక చెట్టు. తర్వాత ఇంకో వెరైటీ, ఇప్పుడు ఇక్కడ బనానా మ్యాంగో ఉంది, చూస్తానికి సేమ్ బనానా లాగా పొడుగు ఉంటుంది కాబట్టి దాని పేరు బనానా మ్యాంగో. చూస్తానికి చాలా మంచి కలర్, యెల్లో కలర్ లో వస్తుంది, పొడుగు ఉంటుంది, కాయలు కూడా గుత్తులు గుత్తులు కాస్తుంది, చాలా టేస్టీ ఉంటుంది. అందువల్ల దీని పేరు బనానా మ్యాంగో. ఎప్పుడు అంటే దాని కాపు ఎప్పుడు వస్తుంది అసలు? ఇది 2 ఇయర్స్లో మీకు ఫ్రూట్ వచ్చేస్తుంది. 2 ఇయర్స్లో 2 ఇయర్స్లో మీకు ఫ్రూట్ వచ్చేస్తుంది. ఓకే. తర్వాత ఈ జామ కూడా మీకు థాయ్ 7 వెరైటీ, వైట్ కలర్ ఫ్రూట్ ఉంటుంది, టేస్టీ, పెద్ద సైజ్ ఫ్రూట్ ఉంటుంది. పెద్ద సైజ్ ఫ్రూట్ అంటే జనరలీ నార్మల్ జామనా లేకపోతే ఏమైనా? లేదు, జామలో రకాలు ఉన్నాయి. లైక్ ఇప్పుడు మన దేశంలో అయ్యే వెరైటీలో అలాబా సఫేదా, L49, అదే వెరైటీ ఇది థాయ్ వెరైటీ, థాయ్ 7 అంటారు దీనికి. థాయ్లో పింక్ థాయ్ ఉన్నది, అట్లా వెరైటీస్ ఉన్నాయి కొన్ని. అది థాయ్ 7, ఇది మీకు లోపల వైట్ కలర్ ఉంటుంది, టేస్టీ ఉంటుంది, మంచి స్వీట్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది, సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. అండ్ దీని కాస్ట్? ఈ మొక్క కాస్ట్? కాస్ట్ 75 రూపీస్ ఒక ప్లాట్.